కాంగ్రెస్ అధ్యక్ష పదవి నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి చేజారిపోనుందా? రాహుల్ గాంధీ స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా? వారం 10 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ నియామకం జరుగుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ సాధ్యమైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని నియమించాలని సూచించినట్లు సమాచారం. తాను ఇప్పటికే రాజీనామా చేసినందున అధ్యక్ష పదవిలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. అతి త్వరలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న రాహుల్ అధ్యక్షుడి నియామకంలో ఆలస్యం చేయొద్దని స్పష్టం చేశారు. అధ్యక్షుడి ఎంపికలో తన ప్రమేయం ఉండబోదని రాహుల్ పునరుద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. సోనియా, మన్మోహన్ సహా పార్టీ అగ్రనాయకులు నచ్చజెప్పినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. ఇటీవల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాహుల్ను కలిసి బుజ్జగించడానికి ప్రయత్నించారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు పార్టీ పదవులకు రాజీనామా కూడా చేశారు. అయినప్పటికీ రాహుల్ తన నిర్ణయం మార్చుకోలేదు. ఓటమికి బాధ్యత వహించాల్సిందేనని, తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాల్సిందేనని ఆయన కుండబద్దలు కొట్టారు. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రదీప్, ఒకటి కాదు రెండు కాదు కనీసం 3 సార్లు అదే మాటని రీటరేట్ చేశారు రాహుల్ గాంధీ. మరొకసారి అధ్యక్షుడిగా నేను ఉండను, ఆల్రెడీ నేను రాజీనామా చేశాను, దానికే కట్టుబడి ఉంటాను అని చెప్పి. సో ఏంటి ఈ నేపథ్యంలో ఇంకా తప్పనిసరిగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది? ఆశావాహులుగా ఎవరెవరిని చూడొచ్చు మనం ప్రదీప్? సజన్య, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఇదే సందిగ్ధత కొనసాగింది. రాహుల్ గాంధీనే ఒప్పించాలన్న ప్రయత్నం మినహా ఆల్టర్నేట్ గా ఎవరు ఉండాలి అన్న దానికి సంబంధించిన నేతల జాబితా పైన కూడా కసరత్తు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ గాంధీల ఫ్యామిలీయే వారికి నాయకత్వం వహించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా, ఇప్పటి వరకు ఉన్న ఓల్డ్ గార్డ్స్ తో పాటుగా సీనియర్ నేతలు, మిగతా వాళ్ళంతా, అలాగే యువ నేతలు వీరంతా కూడా రాహుల్ గాంధీనే ఒప్పించాలన్న ప్రయత్నం చేశారు. అవసరమైతే పార్టీని మొత్తానికి కూడా పునః ప్రక్షాళన చేయడానికి, ఆమూలాగ్రం మొత్తాన్ని కూడా అందరినీ కూడా సమగ్రంగా కొత్త వారిని నియమించడానికి అవకాశం కల్పిస్తూ పార్టీలో పార్టీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు సంబంధించిన అధ్యక్షులతో సహా ఏఐసిసిలో వివిధ హోదాల్లో ఉన్న జనరల్ సెక్రటరీలు వీరంతా కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ తద్వారా తన పార్టీ తను అనుకున్న మేరకు ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్న మాటకు అదే కట్టుబడి ఉన్నారు. సిడబ్ల్యూసికి తన రాజీనామా లేఖని ఆల్రెడీ ఇచ్చారు. దీన్ని మరింత బహిరంగంగా ట్విట్టర్ ద్వారా, ఇతర వేదికల ద్వారా ఆయన మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని కాదు, కొత్త అధ్యక్షుడిని వీలైనంత త్వరగా ఎన్నుకోవాల్సిన బాధ్యత పార్టీపైనే ఉంది. సిడబ్ల్యూసికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. దీంట్లో నేను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కానని చెప్పడం ద్వారా కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాల్సిన ప్రక్రియ ఇక ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే అన్నది రాహుల్ గాంధీ చెప్పినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక ప్రత్యామ్నాయాలపైన చూస్తుంటే కనుక చాలా కాలంగా కొంత తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఆ బాధ్యత తీసుకోవడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపని పరిస్థితి మనం మొదట ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా కాలంగా చిదంబరం లాంటోలో, లేకపోతే ఇతర సీనియర్లో ఏకే ఆంటోనీ లాంటోళ్ళు, సుశీల్ కుమార్ షిండే లాంటోళ్ళు, వీరంతా కూడా సీనియర్లుగా ఉన్నారు. వారి పేరు మీద వివిధ కమిటీలు కానీ ఇవన్నీ కూడా నడిచాయి. ప్రణబ్ ముఖర్జీ లాంటి వారు, లేకపోతే మన్మోహన్ సింగ్ లాంటి వారు కూడా పార్టీ అధ్యక్ష పదవికి బాధ్యులుగా చేస్తూ, అధ్యక్షులుగా చేస్తూ ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీని ఉండాలని అప్పట్లో చర్చ జరిగాయి. కానీ పార్టీ ఎప్పుడైతే పరాజయాల పరంపర ప్రారంభమైందో అప్పటి నుంచి పార్టీ తమ చేతుల్లోకి రావాలని, కానీ పార్టీని తాము నడిపిస్తామన్న ప్రకటన చేసే సాహసం కూడా ఎవరు చేయకపోవడానికి మనం ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. అయితే 2-3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు, అలాగే మాజీ హోంశాఖ మంత్రి, మహారాష్ట్ర చెందిన సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే పేరు, అలాగే కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మిస్టర్ క్లీన్ గా ఉన్న ఏకే ఆంటోనీ పేర్లు, ఇలాంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. అయితే వీరి నాయకత్వంలో పార్టీ పనిచేస్తున్న పనితీరులో మార్పు వస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా రాదనే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే రాహుల్ గాంధీ
గాంధీ రాజీనామా వెనుక కూడా ఒక వ్యూహం ఉన్నదన్నది చాలా మంది చెప్తున్నాం అభిప్రాయం. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలో మాత్రమే కొనసాగారు కానీ పార్టీ విధి విధానాలు, పార్టీ నడుస్తున్న తీరు, పార్టీ క్యాంపెయినింగ్ కానీ లేకపోతే అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో కానీ మొత్తం కీలక బాధ్యత అంతా కూడా రాహుల్ గాంధీదే ఉండబోతుంది. అందులో భాగంగానే పార్టీకి పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీనే మరోసారి కొనసాగుతున్న ఉద్దేశాన్ని కూడా ప్రధానంగా చెప్తున్నారు. అధ్యక్షుడిగా ఎవరున్నా సరే నెహ్రూ గాంధీ కుటుంబానికి లాయలిస్ట్ గా పార్టీని మరింత విచ్ఛిన్నం కాకుండా పార్టీలోని గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎప్పుడంటే అప్పుడు తప్పుకోవడానికి సిద్ధంగా ఉండే నేతలకు మీదే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఇక మిగిలిన ఈ 4 సంవత్సరాల పాటు పూర్తిగా ప్రజల్లోనే తాను ఉండాలని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవిని, ఆ బాధ్యతను తీసుకోవడానికి ఆ ప్రక్రియలో నేను ఉండాలని మాత్రమే చెప్తున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ చేయబోతున్న కొత్త ప్రయోగం ఏంటంటే ఆయన వివిధ రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు స్వయంగా పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా ముఖ్యంగా సైద్ధాంతిక పరమైన పోరాటం బీజేపీ పైన చేసే ఉద్దేశంతో ప్రతి చోట కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా 2024 ఎన్నికల నాటికి పార్టీని సిద్ధం చేసే దిశగా రాహుల్ గాంధీ బాధ్యత తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతుంది. అయితే ఆయన తదుపరి బాధ్యత ఏంటో కానీ అప్పటిదాకా బాధ్యతని నిర్వహించడానికి ఈ 4-5 పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం సిడబ్ల్యూసీకే ఉంటుంది. అది వీలంత త్వరగా సమావేశం కాబోతుంది. ప్రస్తుతం ఒక నాయకుడు లేని కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి ప్రస్తుత నాయకుడిగా, తాత్కాలిక నాయకుడిగా కూడా నేను వ్యవహరించబోను అని రాహుల్ గాంధీ చెప్పడం ద్వారా ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న రాజీనామాల పర్వం కానీ అనేక రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులు కూడా ఓటమికి తమ బాధ్యత వహిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఇంత తీవ్రమైన ఆగ్రహం రావడానికి లేదా పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలంటే కనుక ఆయనే స్వయంగా ఓడిపోయారు కాబట్టి ఎవరిపైన క్రమశిక్షణ చర్య తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ కానివ్వండి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కానీ వీరు కూడా స్థానికంగా అధికారంలో ఉండి కూడా పార్టీ నడిపించడంలో విఫలమయ్యారు. వారి లాంటి వారిపైన చర్య తీసుకోవాలంటే కనుక పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ చర్య ఈ నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నన్ను కట్టుబడే ఉన్నారన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఎవరు నాయకుడు అనేది మాత్రం 1-2 రోజుల్లో పార్టీ సంకేతాల ద్వారా ఇప్పటికే ఇస్తా ఉంది. దాని వారికి సంబంధించిన తుది నిర్ణయం జరిగే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి. ప్రదీప్, తాత్కాలిక అధ్యక్షుడిగా మోతిలాల్ వోరాని నియమించారు, అంటే కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేంత వరకు ఈయనే కంటిన్యూ అవుతారా? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని తీసుకురావడం ద్వారానే కొత్త నాయకుల్ని, కొత్త తరం నాయకుల్ని తీసుకొచ్చారు. ఇక యువతకు ప్రాధాన్యత పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడు మోతీలాల్ వోరాని అధ్యక్షుడిని చేయడం ద్వారా మోతీలాల్ వోరా పార్టీకి అత్యంత విధేయుడుగాను, పార్టీకి ట్రెజరర్గా సుదీర్ఘ కాలం పాటు ఆయనే కొనసాగుతున్నారు. గతంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూడడంలో పార్టీకి సంబంధించిన కీలక అన్ని కమిటీల్లో కూడా ఉన్నారు. సిడబ్ల్యూసీ మొదలుకొని అనేక కమిటీల్లో ఉన్నారు, ట్రెజరర్గా ఉన్నారు, పార్టీ తీసుకునే అన్ని నిర్ణయాల్లోనూ కూడా ఆయన బాధ్యులుగా ఉన్నారు. పరిపాలన అనుభవం కూడా ఉంది. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, ఉమ్మడి మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. కానీ ఇప్పటికే వయోభారం ఇచ్చే ఆయన ట్రెజరర్ బాధ్యతలు కూడా తప్పుకొని అహ్మద్ పటేల్ లాంటి నేతలకు అప్పగించిన నేపథ్యంలో మోతీలాల్ వోహ్రాని ఇప్పుడు ఆయన్ని అధ్యక్షుడిగా చేయడము ఆయన తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ చెప్పిన కారణం కూడా, చెప్పిన నేపథ్యంలోనే ఆయన్ని ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకు మాత్రమే మోతీలాల్ వోహ్రా అధ్యక్ష పదవిలో కొనసాగుతారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే తదుపరి అధ్యక్షుడు ఎవరు ఉండాలి, పార్టీకి అత్యంత విధేయుడుగాను, పార్టీ ఇప్పటివరకు నాయకత్వం వహిస్తూ వస్తున్న గాంధీ కుటుంబానికి మరింత విశ్వాసపాత్రుడుగాను, అవసరమైన సందర్భంలో బాధ్యతలు చెప్పుకోవడానికి కానీ లేకపోతే ఏ పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండే నేతను కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సిడబ్ల్యూసీ సమావేశం అత్యంత ఆవశ్యకంగా పెట్టాల్సిన పరిస్థితి. వీలైనంత త్వరగా ఆ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దాంట్లో కొత్త అధ్యక్షుడికి, తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నియామకాన్ని అధికారికంగా వారు ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆమోదించిన తర్వాత కొత్త అధ్యక్షుడి వేట ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని సీరియస్ గా చేస్తే రాహుల్ గాంధీ ఖచ్చితంగా బాధ్యతను తప్పుకుంటారు. కాబట్టి ఆయన్నే పరుసు చేసే ప్రయత్నం ఈ రోజు వరకు కొనసాగింది. అయినప్పటికీ రాహుల్ గాంధీ తాను ఉండనని చెప్పిన నేపథ్యంలో మోతీలాల్ వోహ్రా తదుపరి అరేంజ్మెంట్ జరిగేంత వరకు కూడా, తదుపరి నాయకుడిని ఎన్నుకునేంత వరకు కూడా ఆయన కొనసాగుతారు. ఆ తర్వాత ఏ నిర్ణయం ఉంటుంది, ఎలాంటి నేతని నిర్ణయిస్తారు అన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అశోక్ గెహ్లాట్ కానివ్వండి, లేకపోతే ఏకే ఆంటోనీ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న మోతీలాల్ వోహ్రా కానివ్వండి, లేకపోతే
ఇతర సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే లాంటి దళిత నేత, ఆయన హోంమంత్రిగా కూడా పనిచేస్తున్నారు, ఆయన కూడా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్నారు. కానీ వీరంతా కూడా ఆల్టర్నేట్ అంటే పార్టీ భవిష్యత్తుకు భరోసానిచ్చే పేర్లు కావు అనేది మనం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. పార్టీ చేయబోతున్న తదుపరి ప్రణాళికని ఆచరించేంత వరకు వీరి పేరున పార్టీ నడుస్తుందని మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సౌజన్ ప్రదీప్, థ్యాంక్ యూ.